ఈరోజు మనం వీడియోలో కొన్ని మిస్టీరియస్ స్టాచ్యూల గురించి మాట్లాడుకుందాం. శిల అంటే ఏంటి? కదలకుండా ఒకచోట ఉండేది కదా. కానీ మనం ఇప్పుడు చూసే శిలలు కదలడం వలనే హంగామా మొదలైంది. నెంబర్ 1, రొటేటింగ్ ఈజిప్షియన్ స్టాచ్యూ. ఈ స్టాచ్యూ గురించి మీరు తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు పుట్టకముందు 1800 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఆ సమయంలో ఈ రొటేటింగ్ ఈజిప్షియన్ స్టాచ్యూని తయారు చేశారు. అలా తయారు చేసిన ఈ స్టాచ్యూని కొంతమంది ఆర్కియాలజిస్టులు ఒక మమ్మీతో పాటు కనిపెట్టారు. కనిపెట్టిన తర్వాత మాంచెస్టర్లో ఉండే ఒక మ్యూజియంలో ఉంచారు. ఒకరోజు సీసీటీవీ కెమెరా ఫుటేజ్లో దీన్ని చూస్తే ఈ రొటేటింగ్ స్టాట్యూ ఇది ఉన్న చోట నుండి 180 డిగ్రీలు తిరిగి కూర్చుని ఉంది. దీనివల్లే దీన్ని అందరూ రొటేటింగ్ ఈజిప్షియన్ స్టాట్యూ అని పిలిచేవారు. నెంబర్ 2, సాయిబాబా విగ్రహం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఇండియాలో జరిగింది. ఈ వీడియో పగటిపూట జరిగే నైట్ విజన్ కెమెరాతో షూట్ చేయబడింది. అలా మీరు చూస్తున్నప్పుడు సాయిబాబా మెడలో వేసిన పూలమాలను చేతులతో తోసేసినట్టుగా అందరూ అంటున్నారు. నెంబర్ 3, 2004 సంవత్సరంలో మెక్సికోలో క్రైస్తవులు ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపులో ఉంచిన యేసుప్రభు యొక్క శిల తలపైకి ఎత్తి చూసినట్టుగా ఇంటర్నెట్ వీడియోలో హల్చల్ చేసింది. కానీ దీన్ని చాలామంది చాలా రకాలుగా విమర్శిస్తున్నారు. ఇక్కడ ఆ విగ్రహం తలపైకి ఎత్తలేదు, వెనుక నుండి ఎవరో గుడ్డని పట్టుకుని లాగారు, దానివల్లే తల పైకి లేచిందని చెబుతున్నారు. కానీ అక్కడున్న ప్రజలు ఏమని చెబుతున్నారంటే యేసుప్రభు మాకు ఇచ్చిన ఒక సందేశమని. ఇక నెంబర్ 4, మలేషియాని అబ్బురపరిచిన బుద్ధుని విగ్రహం. మలేషియా కౌలాలంపూర్లోని ఒక సర్వీస్ సెంటర్లో ఒక బుద్ధుడి శిల పెదాలను కదిలిస్తున్నట్టుగా, భుజాలను అదిలిస్తున్నట్లుగాను, దాని ద్వారా పాజిటివ్ ఎనర్జీని బయటికి తెస్తున్నట్టుగాను, ఒక వెలుతురు బయటకు వస్తున్నట్టుగాను ఒక వీడియో హల్చల్ చేసింది. దీనికి విమర్శకులు ఏమన్నారంటే వీడియో తీసేవాడు సరిగ్గా తీయలేకపోవడంతో రిఫ్లెక్షన్ వస్తున్నాయని చెప్పారు. ఇక నెంబర్ 5, స్నో వైట్ స్టాట్యూ. ఇప్పుడు మనం చూసిన శిలలన్నీ మతపరమైనవి, కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ శిల మాత్రం ఎటువంటి మతానికి చెందింది కాదు. ఈ వీడియోను ఎవరో ఒక అజ్ఞాతవాసి తీశాడు. ఒకసారి ఈ వీడియోను చూడండి. ఈ వీడియోలో ఆ శిల కళ్ళు ఆర్పడం చూసి భయపడుతుంటాం కదా. మీరే కాదు ఫ్రెండ్స్, చూసినప్పుడు నేను కూడా భయపడ్డాను. ఇంతకీ ఇది కళ్ళు ఆర్పిన విషయాన్ని ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇది ఎవరైనా ప్రాంక్ చేయడానికి కొందరు చెప్తున్నారు. ఇంకొంతమంది ఇది మంత్రగాళ్ల పని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.